రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ జనవరి 29వ తేదీ నుంచి ప్రారంభమైందని కోవూరు ఎంపీడీఓ శ్రీహరి తెలిపారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో 10 పంచాయతీలలో ఎలాంటి అవకతవకలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని కోవూరు ఎంపీడీఓ శ్రీహరి తెలిపారు. 118 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నెల్లూరు డివిజన్లో ఫిబ్రవరి 10వ తేదీ వరకు నామినేషన్ ప్రక్రియ జరుగుతుందని, 21వ తేదీన పోలింగ్ జరగనుందని, అదే రోజు సర్పంచ్, ఉప సర్పంచ్ ను కూడా ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు 4 విడతలుగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇవ్వడం జరిగింది. అందులో కొవ్వూరు మండలం 4వ విడత వస్తుంది. సో 4వ విడత అంటే ఫిబ్రవరి 10వ తేదీ నుండి నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు సాయంత్రం 5 గంటల దాకా నామినేషన్స్ తీసుకుంటాము. 13వ తేదీన స్క్రూటినీ ఉంటుంది, నామినేషన్ పరిశీలించడం జరుగుతుంది. సో ఎవరికైనా సరే రిజెక్ట్ గానీ అయినట్టయితే వాళ్ళు 14వ తేదీన అప్లేట్ అథారిటీ అంటే ఆర్డీఓ గారు, నెల్లూరు ఆర్డీఓ గారు వారికి దరఖాస్తు చేసుకోవచ్చు. 14వ తేదీన దరఖాస్తు చేసుకుంటే రిజెక్టెడ్ అప్లికేషన్స్ అనేవి కూడా ఆర్డీఓ గారు 15వ తేదీన ఫైనలైజ్ చేస్తారు. 15వ తేదీ ఫైనలైజ్ చేసిన తర్వాత విత్డ్రా చేసుకున్న దానికి 16వ తేదీ విత్డ్రా చేసుకోవాలి. సో 16వ తేదీ మధ్యాహ్నం 3 గంటల లోపల విత్డ్రా చేసుకోవాలి. విత్డ్రాల్స్ అయిపోయిన తర్వాతనే పోటీలో ఉన్న 2 అభ్యర్థుల జాబితాని ప్రకటించడం జరుగుతుంది. సో అక్కడి నుంచి పోటీలో ఉన్న అభ్యర్థులందరూ కూడా పోటీలోకి వస్తారు. కోవూరు మండలంలో 10 గ్రామ పంచాయతీలు 118 వార్డులని పోటీ ఈసారి ఉంటాయి. దీనికి గాను 185 పోలింగ్ కేంద్రాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎలక్షన్ అంతా కూడా రెండు విడతలుగా ఉంటుంది. అంటే రెండు విడతలు అంటే ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్స్ ఇద్దరు రిటర్నింగ్ ఆఫీసర్ ఒక్కొక్క పంచాయతీ ఎలక్షన్ని కండక్ట్ చేస్తారు. అంటే ఒకటి స్టేజ్ 1 ఎలక్షన్ అని, రెండోది స్టేజ్ 2 ఎలక్షన్ అని. స్టేజ్ 1 ఎలక్షన్ ఎప్పటి వరకు ఉంటుందంటే నామినేషన్స్ తీసుకొని పోటీలో ఉన్నటువంటి అభ్యర్థుల జాబితాని ప్రకటించేంత వరకు స్టేజ్ 1 ఎలక్షన్ ఆఫీసర్ చూసుకుంటారు. ఆ తర్వాత స్టేజ్ 2 ఎలక్షన్ ఆఫీసర్ అంటే ఉప సర్పంచ్ ఎలక్షన్ చేసేంత వరకు ఎన్నిక కండక్ట్ చేయడం కానీ, పోలింగ్ చేయడం కానీ, తర్వాత కౌంటింగ్ చేయడం కానీ, తర్వాత కౌంటింగ్ అయిపోయిన తర్వాత అదే రోజున అంటే 21వ తేదీన మనకి పోలింగ్ ఉంటుంది. సో పోలింగ్ మధ్యాహ్నం 6:30 ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు పోలింగ్ ఉంటుంది. పోలింగ్ అయిపోయిన తర్వాత 4 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించడం జరుగుతుంది. కౌంటింగ్ అయిపోయిన వెంటనే ఉప సర్పంచ్ ఎన్నిక కూడా అప్పుడే నిర్వహించడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ అంతా కూడా స్టేజ్ 2 ఎలక్షన్ ఆఫీసర్ యొక్క వారి యొక్క పరిధిలో ఉంటుంది. సో వీళ్ళందరూ కూడా ఆర్డర్స్ రెడీ అయి ఉన్నాయి, వాళ్ళందరూ కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 118 పోలింగ్ వార్డులకి, అదేవిధంగా 10 గ్రామ పంచాయతీలకి ఏదైతే అవసరమైనటువంటి 185 పోలింగ్ కేంద్రాలు వాటన్నింటిని కూడా రెడీ చేయడం జరుగుతుంది. ఇంకా ఎలక్షన్ మెటీరియల్ కానీ, ఎలక్షన్ సంబంధించి కానీ మొత్తం అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాం. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కూడా